హలో ఫ్రెండ్స్ రెస్టారెంట్ కన్నా అదిరిపోయే టేస్ట్తో రియల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు శ్రీలలిత కిచెన్ కావలసిన ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క మరాఠీ ముగ్గ లవంగాలు మరాఠీ పువ్వు సాజీరా బిర్యానీ ఆకు ఇలాచి జాపత్రి ఫ్రాన్స్ పచ్చిమిర్చి ఆనియన్ ఆయిల్ ఫర్ కుకింగ్ కారం ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ ఎన్నిమిరపకాయలు ప్రాసెస్ చూసేద్దామండి మిక్సీ జార్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక ఏడు ఎనిమిది ఎన్ని మిరపకాయలు వేసుకొని మిక్సీ చేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రొయ్యలను ముందుగా కడిగేసి పెట్టుకున్న రొయ్యల్లో పసుపు కారం వేసుకుని వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటర్ దగ్గర అయ్యాక కుక్కర్ పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు కుక్కర్ హీట్ అయిన ఒక ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ హీట్ అయింది మనం ముందుగా పక్కన పెట్టుకున్న బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు ముగ్గ జాపత్రి షాజీరా బిర్యా బిర్యానీకి సంబంధించిన మసాలాలంతా కూడా వేసుకోవాలండి వేసుకుని ఒక ఐదు నిమిషాలు అరోమా స్మెల్ వచ్చే వరకు ఉంచాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక పది నిమిషాలు ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఒక పది నిమిషాలకి మనకి ఆనియన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ నిమిరపకాయలు పేస్ట్ కూడా వేసుకుని నూనెలో బాగా వేగనివ్వాలండి వేగితే ఏంటంటే మసాలా అంతా కూడా బాగా బాగా నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుంది సో నూనెలో ఒక పది నిమిషాల పాటు బాగా వేపుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాగా వేగిన తర్వాత ఈ రోగా మనం ఎరబెట్టుకుని పక్కన ఉన్న రొయ్యలను వాటర్ లేకుండా వేసేసుకొని నూనెలో బాగా వేపాలి నూనెలో రొయ్యలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మసాలా అంత బాగా పట్టి టేస్ట్గా బిర్యానీ చాలా టేస్ట్గా బాగుంటుంది సో ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత రొయ్యలు వేగిందో లేదో చూసుకోవాలి రొయ్యలు బాగా వేగిన తర్వాత నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యానికి మీరు తీసుకునే రైస్ని బట్టి క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా గరిట్తో మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బాగా బాయిల్ అవనివ్వాలి వాటరు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న డ్రైన్ చేసిన రైస్ వేసుకోవాలండి బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకొని మొత్తం రైస్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా గరిటితో కలపాలండి బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఒక టూ విజిల్స్ రానివ్వాలండి హై డైరెక్ట్గా పెడుతున్నాం కాబట్టి సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టద్దు టూ విజిల్స్ రానిచ్చిన తర్వాత మూత తీసి చూసుకోవాలి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి అంతా కూడా అడుగుదున్నదంతా కూడా ఒకసారి గరిటితో పైకి కలుపుకుంటే రెస్టారెంట్లో కూడా ఇంత టేస్ట్గా ఉండదండి ఖచ్చితంగా రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది రెస్టారెంట్కి మించిన అదిరిపోయిన టేస్ట్తో రొయ్యల బిర్యానీ అయితే రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మీరు ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం